క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోం. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. యెహోవా మీకిచ్చిన మాట ప్రకారము తానే మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. యెహోషువ 23:10. ఆధ్యాత్మిక జీవితము అనేది ఒక యుద్ధభూమి. మనందరికీ ఒక కామన్ శత్రువు ఉన్నాడు, వాడే సాతాను. ప్రతినిత్యము ఎవరిని మింగుదునా అని చెప్పి వాడు గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. మనల్ని శోధించాలని, ఇరుకులో ఇక్కట్లలో కష్టాల్లో కన్నీటిలో ఎలో మనల్ని ఇబ్బంది పరచాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఒకవేళ వాడు చేస్తున్న ప్రయత్నాల్లో మీలో ఎవరైనా చిక్కుకున్నట్లయితే, వాని యొక్క పన్నాగంలో పడి విలవల్లాడుతున్నట్లయితే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సెలవిచ్చాడు, నేను మాట ఇచ్చిన ప్రకారం మీ పక్షమున యుద్ధము చేస్తాను. యుద్ధము చేసి మనను విడిపించువాడు సైతాను కబంధ హస్తములో నుండి, వాని యొక్క పన్నాగముల నుండి వాడు ఏ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను నీ ఉద్యోగాన్ని, నిన్ను నీ జీవితాన్ని, నిన్ను నీ ఆత్మీయతను నాశనం చేసే పన్నాగం పన్నాడో, వాటన్నిటిలో నుంచి ఆయన విడిపించుటకు చాలినవాడు. కారణం తెలుసా? మనలో ఉన్న దేవుడు నిన్ను బాధిస్తున్న, వేధిస్తున్న, శోధిస్తున్న, బలహీనపరుస్తున్న సాతాను కంటే బహు శక్తి గలవాడు. అలా నిన్ను విడిపించగలిగిన, క్షేమాన్నివ్వగలిగిన, నీ పక్షమున నిలబడి యుద్ధము చేయగలిగిన దేవునికి ఎందుకు నిన్ను నీవే ఈరోజు అప్పగించుకొని జయ జీవితం జీవించకూడదు? రండి కలిసి ప్రార్థన చేద్దాం. జయ జీవితం కొరకు మన జీవితాలను ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించి విజయాన్ని సాధిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాతో ఉంటానని, మా పక్షమును యుద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చావు. ఎవరెవరు నాయన ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో, కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులతో, సైతాను శోధనలతో అల్లాడిపోతున్నారు, ఆయన వారందరి పక్షమున నీవు నిలబడి వ్యాజ్యమాడి సాతాంతో యుద్ధము చేసి మాకు కావలసినటువంటి విజయాన్ని ప్రసాదించండి. ఎందరైతే ఈరోజు నాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరి జీవితంలో ఈరోజు జయమును ప్రసాదించి, జయ జీవితాన్ని అనుగ్రహించి, విజయోత్సవాలతో నిన్ను సేవించి భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. జయ జీవితాన్ని ఇవ్వగలిగిన, జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తూ సంతోషంగా ఈ దినమంతా గడపమని, జయించమని ప్రభువు పేట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.